సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలంలో కనీస వేతనాలు మంజూరు చేయాలంటూ నిరసన దీక్షలు చేపడుతున్న అంగన్వాడీలకు మద్దతు తెలపాలని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ వంపూరి గంగులయ్య, పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వర్ ఇచ్చిన ఆదేశాల మేరకు పాదయాత్రగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ దమ్మంతి సత్యనారాయణ కు అందజేశారు. ఉన్నటువంటి ఎవరైతే అంగన్వాడి టీచర్స్ ఉన్నారో, అలాగే వెల్పర్స్ ఉన్నారో, వీళ్ళందరూ కూడా యుక్త కంఠంతో అందరూ ఏకమై ఒకే తాటిపై మరి ఇప్పుడున్న ఈ రెండు నెలల్లోనైనా ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని మరి మీకు హామీ ఇవ్వాల్సిందిగా మేము జనసేన పార్టీ తరపు నుండి అడుగుతూ ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పే విధంగా మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అంగన్వాడి కార్యకర్తలు అయితేనేమి, లేకపోతే టీచర్స్ ఏవైతేనేమి, వీళ్ళందరూ ఖచ్చితంగా బుద్ధి చెప్తారని ఈ కార్యక్రమం సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇంకో విషయాన్ని చెప్పుకుంటూ పోతే, మరి ఇంత కష్టపడి 40 ఏళ్ళుగా పనిచేసి ఎంతో కష్టపడి పనిచేస్తున్నా కూడా 10,000 రూపాయలు జీతం ఇస్తూ ఉంటే ఈ 10,000 రూపాయల జీతంతో మన పిల్లల్ని ఎలా చదివించుకుంటాం, మన పిల్లలకి ఎలా అభివృద్ధి చేసుకుంటాం, మనం ఎలా బతుకుతాం, ఎలా తింటాం అన్న ఆలోచన కూడా ఈ ప్రభుత్వాలకి లేవంటే చాలా సిగ్గుచేటైన చర్య అని మనం చెప్తా ఉంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పెరిగిన ధరలు కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక బియ్యం కానీ లేకపోతే ఒక ఉప్పు కానీ ఒక పప్పు కానీ ఒక నూనె కానీ ఏది కొనాలన్నా ఒక గ్యాస్ కొనాలన్నా కూడా చాలా భారీ ధరలు పెంచడం వల్ల మరి 40 ఏళ్ళు కష్టపడి పనిచేస్తుంటే మనకు 10,000 రూపాయల వేతనంతో మనం ఎలా అభివృద్ధి చెందుతామని ఈ గవర్నమెంట్కి మనం ఖచ్చితంగా మనం గట్టిగా డిమాండ్ చేయాలని కోరుతూ ఉన్నాం. అలాగే కష్టపడి మన సమస్యల మీద ఈరోజు మనం పోరాటం 5 రోజులుగా కొనసాగిస్తున్నా కూడా మరి మన జగన్మోహన్ రెడ్డి గారు మరి నిమ్మకి నీరెత్తినట్లు వ్యవహరిస్తూ ఎవరైతే తన సొంతంగా నిర్మించుకున్నటువంటి పంచాయతీరాజీ వ్యవస్థలో గ్రామ సచివాలయాలను విరుద్ధంగా ఏర్పాటు చేసిందే కాక వాళ్ళతోనే తాళాలు బద్దలు కొట్టించి మరి అక్కడ ఉన్నటువంటి సామాగ్రిని కానీ లేదా అక్కడ ఉన్నటువంటి చాలా ఎక్విప్మెంట్స్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి పిల్లలకి సంబంధించిన చాలా అనేక రకాలైనటువంటి మరి చాలా విలువైన సామాగ్రి ఉంది, ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి పంచాయతీ ఏదైతే గ్రామ సచివాలయాలు ఉన్నాయో అక్కడ నుండి ఒక వెల్ఫేర్ కానీ లేకపోతే ఒక మహిళా పోలీసుల చేత కానీ మరి ఆ తాళాలు బద్దలు కొట్టించడం గత ప్రభుత్వాలు లేని విధంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది కాబట్టి మీరందరూ గుర్తించాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఏదైతే ఇప్పుడు మన 9 డిమాండ్లు ఉన్నాయో, 11 డిమాండ్లు ఉన్నాయో, ఖచ్చితంగా మనకు రానున్న ఈ 2 నెలల్లోనే దీని మీద సరైన చర్య తీసుకొని ఈ యొక్క ఉద్యోగులకి భద్రత కల్పించాలని కోరుతూ జనసేన పార్టీ నుండి మేము కూడా ఖచ్చితమైన మీకు హామీ ఇస్తాము. రానున్న ప్రభుత్వం ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం సంయుక్త పార్టీ ఆధీనంలో ప్రభుత్వం స్థాపించగలిగితే మీ యొక్క డిమాండ్స్ నెరవేర్చే విధంగా ఖచ్చితంగా ఈ పార్టీలు కట్టుబడి ఉంటాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీలంక.